వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. చట్టాలను రద్దు చేసే యోచన లేదంటూ కేంద్రం తేల్చెప్పడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. 3 సాగుబడులకు సంబంధించి కేవలం సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం ప్రతిపాదించడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదని రైతు సంఘాలు అంటున్నాయి. కేంద్రం అదే మొండి పట్టుదలతో ఉంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నిర్ణయించుకున్నాయి రైతు సంఘాల నేతలు. ఈ విషయాన్ని మీడియాకు వివరించడం జరిగింది. డిసెంబర్ 12 ఢిల్లీ జైపూర్ ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఆందోళన చేయడంతో పాటు ఈ నెల 12 నుంచి బీజేపీ నేతలను ఘెరావ్ చేస్తామని చెప్పారు. 14 దేశవ్యాప్త ఆందోళనలు చేసి ప్రజలకు ప్రభుత్వ దమన నీతిని అర్థమయ్యేలా చేస్తామన్నారు రైతు సంఘాల నేతలు. మరోవైపు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చూడాలని విపక్ష నేతలు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కి విజ్ఞప్తి చేశారు. 5 సభ్యులతో కూడిన విపక్ష నేతల బృందం రాష్టపతిని కోరింది. వ్యవసాయ చట్టాలపై రైతుల పోరాటాన్ని రాష్టపతికి వివరించినట్లుగా కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చెప్పారు. తక్షణం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. చట్టాలను రద్దు చేసే వరకు అన్నదాతలతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. గడ్డకట్టే చర్యలో శాంతియుతంగా రైతులు సాగిస్తున్న పోరాటానికి దేశమంతా అండగా నిలవాలన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, డిఎంకే ప్రతినిధులు రాష్టపతిని కలిశారు. ఇక సంక్షోభ సమయంలో వ్యవసాయాన్ని దెబ్బతీసే 3 కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. సబ్సిడీల రద్దు, వ్యవసాయ రంగ కార్పొరేటీకరణ, విద్యుత్ సబ్సిడీ రద్దు, స్థానిక మార్కెట్ల పాత్ర తగ్గించడం, దీంతోపాటు మద్దతు ధర ప్రస్తావన లేకపోవడం రైతులను తీవ్ర అసంతృప్తికి ఆగ్రహానికి గురిచేశాయి. రాష్ట ప్రభుత్వాల పరిధిలోని వ్యవసాయ రంగంపై రాష్ట్రాలతో సంబంధం లేకుండా పెను మార్పులు తెచ్చే చట్టాలు తేవడమే ఒక పెద్ద నేరం. ఫెడరిజాన్ని పాతేయడం, రాష్ట్రాలను సామంత రాజ్యాలుగా దిగజార్చడం అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది రైతుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే కొత్త వ్యవసాయ చట్టాలను రైతులతో సంప్రదించకుండా, రైతు సంఘాల వ్యవసాయ నిపుణుల సూచనలు పట్టించుకోకుండా దేశం మీద రుద్దడం చాలా తప్పుగా భావిస్తున్నారు. ఇక మధ్య దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతుకు స్వేచ్ఛ సాధికారికత ఇస్తామనే ముసుగు కింద అంబానీ, అదానీ లాంటి తన కార్పొరేట్ దళారీ వ్యవస్థకు నిస్సిగ్గుగా చట్టబద్దత కల్పించాలని చూస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం పూర్తిగా వెనక్కు తగ్గి కార్పొరేట్లను తీసుకురావడం సముచితం కాదంటున్నారు. కనీస మద్దతు ధర ఉంటుందని చెబుతూ చట్టబద్దం చేయాలన్న డిమాండ్ ఎందుకు ఆమోదించరంటూ రైతులు ప్రశ్నిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని కాంట్రాక్టు ఫార్మింగ్ పేరిట కార్పొరేట్ దిగ్గజాల చేతిలో పెట్టి రైతుల చేతికి చిప్ప ఇచ్చే చట్టాలను చేస్తారా అంటూ మండిపడుతున్నారు. నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును కాలరాసి రాజధానిలో ప్రవేశించే హక్కు ప్రజలకు లేదని ప్రకటించి గడ్డకట్టే ఉత్తర భారత చర్యలో లక్షలాది మంది రైతులు ఆరు బయట నిద్రించే దుస్థితికి తీసుకొచ్చారంటూ నిప్పులు జరుగుతున్నారు. ఉద్యమించిన రైతును తీవ్రవాదులని, ఖలిస్తాన్లని నిందించడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై, నిత్యావసర వస్తువులపై కార్పొరేట్ రాబందుల గుత్తాధిపత్యం నెలకొల్పి వినియోగదారులైన దేశ ప్రజలందరినీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడానికి లైసెన్సులు ఇస్తారా అంటూ గళం విప్పుతున్నారు. कल जो अमित शाह जी के साथ 2 घंटे बैठकर मंथन हुआ था,
उस मंथन में सबसे पहले तोमर जी ने जो हमारी पांच बैठकें हुई थी उन पांच बैठकों का प्रस्तुतिकरण किया कि हमने पांच बैठकों में क्या क्या किया है। उसके बाद अमित शाह जी ने कहा कि हम फिर से चर्चा करते हैं कि इस अध्यादेश में कौन कौन सी विसंगतियां हैं जिनको दूर किया जाना आवश्यक है, हम तैयार हैं। हम लोगों ने कहा कि इस पर चर्चा पांच राउंड हो चुकी है, अब हम इस चर्चा करने के लिए तैयार नहीं है, ना हमारा मन है। उन्होंने कहा कि देखिए हमारा रिक्वेस्ट है कि आप एक बार चर्चा करें। तो हम लोगों ने कहा कि अध्यादेश जारी होने के पहले अगर आप लोगों ने चर्चा की होती तो ये स्थिति निर्मित नहीं होती। तो उन्होंने कहा कि देखिए गलती हुई है और गलती हुई है तो हम मिल बांट के आपस में इसका सुधार कर सकते हैं। हम लोगों ने फिर भी मना किया और साफ कह दिया कि हमारी डेडलाइन है एकदम तीन अध्यादेश पूरी तरह निरस्त हो और एमएसपी पर क्रय करने की। కేంద్రం తెచ్చిన రైతు చట్టాన్ని ఎందుకు వ్యతిరేకించాలన్న వర్షన్ కొందరు వినిపిస్తున్నారు. రైతు పండించిన పంటను మార్కెట్కు తీసుకువెళ్తే దోసలతో ధాన్యం దోచుకునే పద్ధతిని తీసివేసినందుకు వ్యతిరేకించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతు ధాన్యం మార్కెట్కు తీసుకువెళ్తే గచ్చర ఉందంటూ ధాన్యంలో 2-3 కిలోల ధాన్యం కట్ చేసే పద్ధతి తీసేసినందుక అంటూ విమర్శిస్తున్నారు. ధాన్యం మొత్తం తూకమైన తర్వాత 3 రూపాయల కట్టింగ్ కమిషన్ తీసుకోవడాన్ని తీసేసినందుక అంటూ మండిపడుతున్నారు. రైతు పండించిన ధాన్యం మార్కెట్లో కాకుండా ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునే సౌకర్యం కల్పించినందుకు వ్యతిరేకించాలంటూ గళం విప్పుతున్నారు. రైతు పండించిన పంటకు ఎక్కడ అధిక రేటు ఉంటే అక్కడ అమ్ముకునే సౌకర్యం కల్పించినందుకు రైతు బిల్లును వ్యతిరేకించాలా అంటూ ధ్వజమెత్తుతున్నారు. किसान कॉम्प्रोमाइज़ नहीं करेंगे। क्यों नहीं करेंगे? क्योंकि उनको समझ आ रही है बात कि अगर वो आज कॉम्प्रोमाइज़ कर गए तो उनका हिंदुस्तान में कोई भविष्य नहीं रहेगा। वो बहुत उनको बहुत क्लियरली ये बात समझ आ गई है कि अगर वो आज नहीं खड़े हुए, और मैं किसानों से कह रहा हूँ, अगर आप आज नहीं खड़े हुए तो फिर आप कभी नहीं खड़े हो पाओगे, और हम सब आपके साथ हैं। आप बिल्कुल घबराइए मत, हम सब आपके साथ खड़े हैं, आपको कोई पीछे नहीं हिला सकता, आप हिंदुस्तान हो। ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడాలని పబ్లిక్ కాల్ సిద్ధంగా ఉన్నారు నల్గొండ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు హలో, నమస్తే అండి, మాట్లాడండి మేడం, మాట్లాడండి. హలో, వింటున్నాను చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వచ్చింది మేడం. ఇప్పుడు మనం రైతుల గురించి మాట్లాడుతున్నాం శ్రీనివాస్ గారు. రైతులకు ఇప్పుడు కేసీఆర్ కొత్త చట్టం తెచ్చిందిగా మేడం. ఇప్పుడు ఏంటంటే టైషన్ ఆఫీసులనే రిజిస్ట్రేషన్ చేసేది. ఓకే, అయితే ఆ రిజిస్ట్రేషన్ ఎట్లున్నాయంటే తెచ్చింది కాదు శ్రీనివాస్ గారు, మనం ఇప్పుడు అంటే కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాల గురించి మాట్లాడుతున్నాము. రైతు చట్టాలు అదే మాట్లాడుతున్నాయి మేడం, దాని గురించే. ఇప్పుడు ఇది కూడా రైతులదే కదా మేడం, ఎంఆర్ఆర్పీ కూడా రైతులదే కదా మేడం. అంటే ప్రస్తుతానికైతే అది మన రాష్ట్రం పరిధికి సంబంధించి, బట్ ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన దానికి రైతులు అవలంబిస్తున్న తీరుకు దానికి సంబంధించి మాత్రమే మనం ప్రస్తావిస్తున్నాం. రైతు ఆగ్రహం చేసింది, ఈ రాష్ట్రం కూడా అట్టి చేసింది మేడం. రెండు సేమ్ గా ఈయన తీరాలు ఆయన పెట్టాలి మేడం. ఓకే, ఈయన అట్టి చేసిండు, ఇవాళ కూడా చర్చలు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గరికి పోతా అని చెప్పారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ పోయిండు, రేపు మళ్ళా టోల్ గేట్ కాడ ధర్నా ముందుగా మేడం, రేపు 12 తారీఖు నాడు ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు ఎవరు వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ గా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే కేంద్రం తీసుకొచ్చిన దాంట్లో లోటుపాట్లు ఉన్నాయనుకుంటున్నారా, లేకపోతే రాప్రాంతం జరుగుతుంది అనుకుంటున్నారా? లోటు ఉన్నాయి మేడం, కొత్త చట్టం తీసేయాలి, పాత చట్టమే ఉండాలి. ఓకే, పాత లెక్కనే ఉండాలి, ఇంతకుముందు లెక్కన ఈ బియ్యం వడ్లకు రేట్లు పెరగాలి మేడం. 2500 కావాలి, తక్కువ రేట్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఐకేపీ సెంటర్ అని పెట్టింది ఇక్కడ మేడం, పెడితే
ఇప్పుడు వర్షాన్ని దాచింది, అలా ఒడ్లు పోస్తే నెల రోజులకు వచ్చి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేటప్పుడు ఆ ఒడ్లు వాళ్ళ తప్పు మేడం, అధికారులు తప్పే మేడం, వాళ్ళు రాక అవి నల్లబడ్డాయి ఇట్టబడ్డాయి అట్టబడ్డాయి అని అవి పేసి పెడుతున్నాడు. ఈ పేసి ఎంతవరకు కరెక్ట్ మేడం? మాదేం కాదు సప్లై, సివిల్ సప్లై అంటారు. సివిల్ సప్లై వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఎంత తొందర, ఫస్ట్ కోతలు పట్టంగానే పర్మిషన్ ఇస్తే ఎమ్మటి అయిపోతాయి కదా మేడం. ఓకే, మరి కోతలు పట్టంగానే ఎందుకు రాలేదు మేడం? ఒక్కొక్కరు ఈ కలంలో పోసి నెల 15 రోజులు 2 నెలలు ఆగిన తర్వాత మన వర్షానికి తుఫాన్ తరు మళ్ళీ ఎండ పోసుకోవటం, తరగటం ఎండ పోసుకోవటం, నల్లగెందుకు కావు మేడం? ఎన్ని తిప్పలు అంటే అన్ని తిప్పలు పడ్డారు రైతులు. అయితే ఎన్ని తిప్పలు, ఈ ప్రభుత్వం తిప్పలు పెట్టింది, ఆ ప్రభుత్వం తిప్పలు పెడుతుంది, ఒక్క ప్రభుత్వం. కేంద్రం చేసిన చట్టం అయితే కరెక్ట్ కాదని మీరు అనుకుంటున్నారు అంతేనా? కాదు మేడం, కరెక్ట్ కాదని. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సురేష్ మేడం, వరంగల్ మాది. చెప్పండి సురేష్ గారు. మేడం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది, అంటే నేను ఒక యువ రైతును మేడం. నేను ఒక 4 ఎకరాలు చేస్తున్నాను, నేను డిగ్రీ చేశాను. ఓకే, అంటే గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పర్లేదు మేడం, కొత్త చట్టాలు తీసుకొస్తుంది. ఈ దళారు ఇప్పుడు రైతులు ఎవరు రారు మేడం, దళారులు రాజకీయ నాయకులే ఇప్పుడు వచ్చేది. కొత్త చట్టం ఒక ప్రధానమంత్రి మోడీ, నేను ఈ దేశం మొత్తం ఏదో ఒకటే పంట పండియాలని చట్టంలో లేదు. రైతు పండించిన పంటను నీ ఇష్టమైన వ్యక్తికి అమ్ముకో, ఎక్కడనే అమ్ముకో. నాకు 4 ఎకరాలు ఉంది మేడం, నా ఇష్టం. ఇప్పుడు చట్టంలో కరెక్ట్ గా తీసుకొచ్చాం, కొన్ని సవరణలు అవసరం కావచ్చు. ఇప్పుడు రైతులు తీసుకొస్తున్న సవరణలు అంటే అవి ఆమోదయోగ్యం అయ్యేవే అనుకుంటున్నారా, లేకపోతే గొంతమ్మ కోరికలు రైతులు కోరుతున్నారా అనుకుంటున్నారా మీరు? రైతులు ఎవరు మీరు? అక్కడ దళారులు, దళారి వ్యవస్థలు అంతా రైతులు ఎవరు దాదాపు లేరు. రైతులు అనేటోడు మార్పులు సమకూరుకుడు, మార్కెట్ వ్యవస్థ కావాలనుకుంటారు. ఇప్పుడు పండించిన పంటకు మార్కెట్ వాల్యూ పెండే, ఇప్పుడు 1 ఎకరం మీద 15,000 పెడితే 15,000-20,000 రావాలనుకుంటుకుంటాడు. ఓకే, అంతే తప్ప పంట ఎక్కడైనా పండుకుంటే ఏంటి మేడం? ఇప్పుడు నేను పండిస్తా, ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు, ఒక పంట పండించినప్పుడు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కేసీఆర్ అంటాడు, రాజకీయ నాయకులు అంటారు ఢిల్లీకి పోతావు. కలకత్తా కాదు, ఢిల్లీ కాదు, మనకు వచ్చిన మార్కెట్ ప్రకారం. నాకున్న 4 ఎకరాలు ఉంది మేడం, 50 క్వింటాలు 60 క్వింటాలు పండుతాయి. నేను వద్దు బడ్డి 50 క్వింటాలు బియ్యం వస్తాయి. సంబంధిత నాకు తెలిసిన వాళ్ళకు బియ్యం వేసిన అనుకో, మార్కెట్ ప్రకారం నాకు ఒక ఇంత అంత లాభం ఉంటది. అలాంటి వ్యవస్థను తీసుకొచ్చింది అక్కడ నరేంద్ర మోడీ వ్యవస్థ, అలాంటి వ్యవస్థను తీసుకొచ్చింది తప్ప, నువ్వు ఎక్కడ పడితే అక్కడనే అమ్ముకో, అదే కార్పొరేటర్ కి అమ్ముకోవడం కాదు. నీ ఇష్టం వచ్చిన వ్యక్తి అమ్ముకో, ధర లేకుండా ఊకో. మార్కెట్ అలాంటి చట్టం తీసుకురావడం ఎందుకు? ప్రభుత్వమే కనీస మద్దతు ధర ప్రకటిస్తే రైతుకు ఆ కష్టం ఉండదు కదా అనేది వాదన మేడం. ప్రభుత్వం ఖచ్చితమైన ధర ప్రకటిస్తుంది. ఇప్పుడు హలో వింటున్నాను, చెప్పండి సురేష్ గారు. మద్దతు ధర ప్రకటిస్తుంది, అయితే ఈ మద్దతు ధర ఈ కాలానుగుణంగా మార్పులు, సమాజంలో మార్పులు వచ్చింది కాబట్టి, ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువతున్నాయి కాబట్టి, మనం పండించిన పంట గిట్టుబాటు ధర ఎక్కువ రావాలని కోరాలి. ఏ రైతు అయినా, నేనే కాదు, దళారు వ్యవస్థ, దళారు ఇప్పుడు ఏ ఒక రైతు ఏమనుకుంటాడంటే పంట పండించిన దానికి 1 రూపాయి మార్కెట్ మీరు పెంచండి, పంట పండియడానికి ముందు మీరు అది ఏ పంట పండిస్తున్నారో ఆ ధరకు మద్దతు ప్రకటించండి. పత్తికి ఉండేది 5,500 తీసేలు పెట్టుకున్నా, 5,500 8,000 పెంచండి. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇంకోటి మేడం చెప్పండి, మన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి చేస్తున్నది అంటే, మీరు నేను పండించిన పంట ఎలా పండియాలంటే రైతుకు ఆఫీసు లేకుంటే మేము ఎందుకు మేడం తెలంగాణ తీసుకొస్తున్నది? ఇప్పుడు మాకు మేడం, ఇప్పుడు మాకు ఇప్పుడు మొక్కజొన్న పండుతుంది, వాటర్ లేవు, మొక్కజొన్న పండుతుంది. మరి ఏ పంటలు ఉండాలి? కోతుల బాధలు ఉన్నాయి, ఇవన్నీ బాధలు ఉన్నాయి. ఏ పంట వేసినా కూడా కోతులు వస్తాయి. అంటే కాలానుగుణంగా వచ్చే ఉపద్రవాలని కూడా దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేస్తే అటు మోదీ తీసుకొచ్చిన సంస్కరణలు అయితే ఆమోదయోగ్యమైనవి అంతేనా? మానమట అవగమేలే మేడం. అంటే ఒకటే వ్యవస్థ ఏంటంటే ఒకటేసారి రూపం మార్పేది, ఒకటేసారి పోవాలంటే బోధ మేడం ఖచ్చితంగా అదైతే. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ అప్రెంట్ తెలియజేసినందుకు. మరొక వాళ్ళు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు విశాఖపట్నం జిల్లా పాడేరు పెదబేలు మండలం చెండా రామలింగం నా పేరు. చెప్పండి రామలింగం గారు. కేంద్రము తెచ్చిన వ్యవసాయ ఆర్డినెన్స్ బిల్లులు 3 కూడాను పూర్తిగా రద్దుపరచాలి మేడం గారు. ఓకే, ఎందుకనగా
భారతదేశం మొత్తం వ్యవసాయంతో ఉంది. అటువంటి వ్యవసాయ చట్టాలు వ్యవసాయదారులకి కనీసం తెలపకుండా, అక్కడ పార్లమెంట్ లో చర్చ జరగకుండా బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం ఇది తప్పు అనేసి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే, ఎందుకనగా ఈ రోజు ఒక సామాన్య రైతు గాని ఆ ధనిక రైతు గాని పండించిన పంట ఎక్కడో దూరంగా తీసుకెళ్లి అమ్ముకోవాలంటే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ఇలాగా రేట్లు పెరిగిపోతుంటే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ పెరిగిపోతుంది. మరి ఒక రైతు ఇక్కడ గిట్టుబాటు ధర కల్పించకుండా, ఆయన ఎక్కడైతే పండించాడో ఆ ప్లేస్ లో గిట్టుబాటు ధర కల్పించకుండా ఎక్కడో పోయి అమ్ముకోమంటే అది సాధ్యపడే ఒక పద్ధతేనా అనేసి మేము అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా లింగయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ అమ్ముకో అని పెట్టాల్సిన బదులు ఖచ్చితమైన ఎంఆర్పీ రేట్ అనేది ఫిక్స్ చేస్తే అలాంటి అవసరాలు ఉండవు కదా. దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్టే కదా అని ఒక వాదన అయితే వినిపిస్తున్నారు. మరొక తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజన్న సిరిసిల్ల నుంచి మేడం. పేరండి? రాజన్న సిరిసిల్ల జిల్లా. మీ పేరు? ముదిగంపల్లి బాబు. చెప్పండి బాబు గారు. ముదిగంపల్లి బాబు మేడం. టీవీ చూడద్దు బాబు గారు, మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. మేడం బయట ఉన్నా. చెప్పండి మేడం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టం తెచ్చింది మేడం. ఇంతకు ముందు ఒక కాలర్ మాట్లాడుతున్నాడు, ఏమని 4 ఎకరాలు ఉంది నాకు, నేను ఎక్కడైనా అంటున్నాడు. అవును మేడం, 4 ఎకరాలతో ఇంత బాధపడితే మేడం, ఈ 4 ఎకరాలు బాగా అనిపిస్తున్నాయి మేడం తినకు. ఓకే, 100 ఎకరాలు రైతు బాధపడుతుంది ఈ చట్టం తోటి. ఈ చట్టం 20 గుంటలు 10 గుంటలు ఉన్న వాళ్ళు ఎక్కడ అమ్ముకుంటారు మేడం? ఇప్పుడు ఒక మిషన్ పోతే గంటకు 2000 తీసుకుంటుంది, ట్రాక్టర్ ఉంటే గంటకు 1000 రూపాయలు తీసుకుంటుంది, ఒక ఎకరం కట్టబడితే 5000 రూపాయలు ఖర్చు వస్తుంది, మొత్తం 20000 అవుతాయి. 20 గుంటలు లబ్ధి వెళ్తాయి, అచ్చటి 30000 వస్తాయి. 30000 20000 లాభడికైనాక ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ కొట్టమంటారు మేడం? ఇది ఖచ్చితంగా ఆ పిల్లలు రోజు కష్టం చేస్తే 150 రూపాయలు పడతాయి. 4 ఒక కుటుంబంలో 4 ఉంటే, ఇద్దరు భార్య భర్తలు కష్టపడితే, అంటే ఇప్పుడు రైతులు ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో అవి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి అని ఆమోదించడం కరెక్టే అంటారా? లేదు లేదు మేడం, ఈ చట్టం అనేది చాలా కార్పొరేట్ వ్యవస్థలకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒకటి ఆడ మగ అరి అని వచ్చింది సిరీస్ మేడం. ఇప్పుడు వర్షాకాలం ఇచ్చారు వాళ్ళు, వాళ్ళు ఇచ్చిన మందులే వాడాలి, వాళ్ళు ఇచ్చిన మందే కొట్టాలి. 24 వరకు ఇద్దరు మనుషులు దానికి పూత కొట్టు ఉంటది, ఒక 15 రోజులు. ఒక్కొక్క వ్యక్తికి 500 నుంచి సీజన్ బట్టి రేటు ఉంటది కూలీ. వానాకాలం సీజన్ లో రాదు, రాకపోయే వరకు మొన్న ఏం చేసారు, మేమే ప్రజెంట్ పెట్టిన ఎకరం, మాకు ఇచ్చేటప్పుడు 80 నుంచి 70-80 వేల రూపాయలు వస్తాయని చెప్పి ఇప్పుడు 30000 అయింది. ఏమంటుందంటే అది మేము పంట నష్టము, 30000 ఇస్తామంటుండ్రు. ఓకే, దిగుబడి రాలేదు కాబట్టి మా పంట మా ఇత్తనం దిగుబడి రాలేదు, 30000 ఇస్తాం అంటుంది. ఇప్పుడు 80000 ఇస్తాను, 30000 ఇస్తాను, మీరు విధి లేని పరిస్థితులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా అంతే. ఇంకా అదే అదే అది అగ్రిమెంట్, అది గవర్నమెంట్ అగ్రిమెంట్ కాదు, ఇది ప్రైవేట్ కంపెనీ, ఇది కంపల్సరీ. ఇది కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా రైతుకు ఉపయోగకరంగా ఉండాలి, తప్పితే దళారీ వ్యవస్థ కాదు, అంతేనా? అది ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో కొన్ని నిల్వ పెట్టి ప్రజలకు ఇస్తుంది మేడం. కంపల్సరీ ప్రభుత్వము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ప్రజలుగా, రైతులుగా. మేము ఒక రైతు బిడ్డగా చెప్తున్నాం మేడం, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రైతులను కాపాడమని చెప్పింది, కానీ రైతులను లేని చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకమండి. అత్యవసర స్థాయిలో ప్రభుత్వము ఒక పెద్ద ప్రజలను కాపాడమని చెప్పింది, అన్నం పెట్టమని చెప్పింది, అప్పటికప్పుడు చట్టాన్ని తయారు చేయమన్నది. కానీ ఇదేం చట్టాలు మేడం, ఉన్న చట్టాలు తీసేడు, కొత్త కొత్త కాలపేదని చేసేడు, బాగా ఇబ్బంది కదా మేడం ఇది. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంతో కష్టపడుతారు మేడం. అవును, ఇప్పుడు వీళ్ళ కోట్ల కోట్ల వస్తే ఏముంది, ఒక ఏకనా వేస్తే చాలు అంబానీ అసంటోళ్ళు. ఖచ్చితంగా, మీరు అన్నట్టుగా పసిబిడ్డను పెంచినట్టు ఆ పసిబిడ్డను సాగినట్టే నాటు వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు ప్రతి రైతు బాధ్యత ఆవేదన ఎప్పుడు ఒకేలా ఉంటుంది. కానీ సీజన్ల వారీగా రేట్లు తగ్గుతున్నాయి తప్పితే ఆ ఫలితానికి తగ్గ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రావట్లేదు అనేది ప్రతి రైతు ఆవేదన. దీంట్లో లొసుగులున్నాయని కొందరు, లేదు అది రైతుకు అనుకూలమని మరికొందరు అంటున్నారు, దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధానము చేస్తుంది కూడా దళారీలే ధర్నాలు అంటూ కూడా మరికొందరు తమ తమ వాదన తెరమీద తీసుకొస్తున్నారు. మరొక తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి.
మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం, విజయ మాట్లాడుతున్నామా. మీ పేరండి? విజయవాడ జీకాస నిర్ణయం వచ్చి దాదాపు 50 ఏళ్ళు దాటిపోయిందమ్మా. దాని మనం అమలు చేయలేం. శాంతి స్వరూపమ్మా, అది అమలు చేస్తుంటే ఇప్పుడు కొత్త చట్టాల ప్రస్తావన ఉండకపోయేది. పథకం అది కూడా పెద్ద పథకం, కానీ ఇవి రెండు కూడా వాళ్ళకి ఉద్దేశించిన పూర్తిగా ఉద్దేశించినవే. అది విఫలం చెంది, దాని ప్రభావం ఇప్పుడు పడుతోంది. ఇప్పుడు ఇప్పటికిప్పుడు మన చర్యలు ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాం, మన 15 రోజులు బట్టి ఉద్యోగంలో ఉన్నాం. కానీ వాటి మీద ఇంత జరిగింది, మిగతా జరగాల్సింది ఒక కనీస 20 ఏళ్ళ క్రితం ఇంకో పథకం హరిత విప్లవం అన్నారు, అది కూడా విఫలం అయిపోయింది. పెద్ద పెద్దది విఫలం అయ్యాయి. ఆ విఫలం ప్రభావం అంత మీద ప్రత్యేకంగా చెప్తున్నా, అంత చెప్పలేం. కానీ బయట మనం ఏది ఖర్చు పెట్టినా సరే వాళ్ళకి చెందటం లేదు. ఒకటే ఆవేదన ఏంటంటే, పంట పండించిన వాడు లాభపడట్లేదు, తింటున్న వినియోగదారుడు లాభపడట్లేదు. కానీ మధ్యలో ఏ కష్టము లేకుండా చాలా దళారీ వ్యవస్థ లాభపడుతుంది, అది ఎంతవరకు సమంజసము? ఈసారి తీసుకొస్తున్న చట్టంలో కూడా అదే ఉంది అన్నది వాదన. దీనికి సంబంధించి మీరేమంటారు? ఒక్కటే ప్రాబ్లం అమ్మా, ఇన్సూరెన్స్ అంటే పంట ఎంతో కొంత వస్తుంది కదా, వాళ్ళకి సబ్సిడీ చెయ్యాలి కదా మనం కూడాను. ఓకే, ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి కేటాయించాలి. తర్వాత 51% ఎంత మనం చెప్పుకోవడం చర్చల్లో ఉన్నది. 51% కూడా కట్టే వాళ్ళకి ఏర్పాటు చేయండి. ప్లస్ అండ్ మైనస్ ఒక్కొక్కసారి లేట్ అయినా ప్రతి గవర్నమెంట్ కూడా 51% రైతాంగం వాళ్ళ సమస్యల గురించి వాటి యొక్క పూర్తిగా వాళ్ళ చెప్పినట్టుగా చేసి చేయాలి. వాళ్ళకి ఇంకో చెప్తానమ్మా, స్వామినాథన్ ఎక్స్పర్ట్ కమిషనర్ ఆయన ఎన్నో రిపోర్ట్లు ఇచ్చాడు, అవి కూడా వాటి కొంచెం పై తీసుకురండి. ఎందుకంటే ఏదైనా జరుగుతుంది అప్పుడు. తర్వాత ప్రత్యేకంగా చెప్తానమ్మా, 4 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వాలమ్మా. అంతకన్నా చెప్పను, పెద్ద పెద్ద మొత్తం చెప్పాలని కాదు, 4 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళని ఆదరించాలి. ఖచ్చితంగా అండి, థ్యాంక్ యూ శాంతిస్వరూప్ గారు. 100 ఎకరాలు ఉన్న ఆసామికి ఏమి ప్రాబ్లం ఉండదండి. 20 గుంటలు ఒక ఎకరం ఉన్న వాళ్ళకి అది ఎప్పుడు ఇబ్బంది అవుతుంది? ఆ 1 ఎకరం 20 గుంటలకు వచ్చే దానికోసం ఎక్కడ రేటు దొరుకుతుందా అని తిరగడం అని అంటే, ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛార్జీలు ఇవన్నీ లెక్క కట్టుకుంటే అసలు పెట్టిన ఖర్చు ఎంత, దానికి వస్తున్న ఆదాయం ఎంత అని లెక్కలు నిలుచుకున్నప్పుడు అప్లపాలవడం తప్పితే రైతు మిగిలేదంటూ ఏమీ లేదు అనేసి అని ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, నా పేరు రమేష్, ప్రకాశం జిల్లా నుంచి సింగరాకోట నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రమేష్ గారు. మేడం గారు, ఇదే చట్టం గతంలో 2006లో బీహార్ లో జరిగింది, పెట్టారు. అప్పుడు ప్రొడక్షన్ కి ఇప్పుడు ప్రొడక్షన్ కి ఎంత తేడా వచ్చిందో, రైతులు ఎంత గుళ్ళైపోతున్నారో గమనించవచ్చు. ఇదే విషయం మొన్న నాగేశ్వరరావు గారు మాట్లాడారు, దాని గురించి పూర్తి విశ్లేషణ వచ్చారు. చిన్న ఎగ్జాంపుల్ మేడం, టొబాకో విషయంలో ఇదే దళారీ ఒక దళారీ వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పి ఐటీసీ ఒక్కటే మనోపలి వాడు వాళ్ళు వేసిన పిక్షే మా ముఖం ఉంటది. అదే విధంగా ఈ దళారీ ప్రభుత్వ అండతో ఉండే సంస్థలు ఏవి లేకుండా పోతే అన్ని కూడా ఇక అదే మనోపలి వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ లో ఒకళ్ళు కొంచెం ఆశ చూపించినా కూడా తర్వాత రైతులు పిండి వేస్తాయి. సో సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు శుద్ధ దండగా కార్పొరేట్లకి అండగా ఉండే తప్ప భావించే కాదు. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక తీసుకుందాం. హలో, హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాది తిరుపతి మేడం. నా పేరు తిరుపతి మేడం, నల్గొండ జిల్లా. మీ పేరండి? టీవీ చూడొద్దండి దయచేసి. తిరుపతి మేడం. చెప్పండి తిరుపతి గారు. సరే మేడం, మాట్లాడండి. ఈ కార్పొరేషన్ ఇది ఈ సన్న వదిలేస్తే ధర లేకపా, ఈ పత్తి వేస్తే పండబడపా, ఇవన్నీ చేసినందుకు ఏంది మేడం? ఇవి బీజేపీ ప్రభుత్వం మొత్తం ఏదో చేస్తుంది, ఆలోచిస్తే చాలా ఇబ్బంది ఉంది. కా తిరుపతి గారు, అంటే చట్టం గురించి మీకు తెలిసినప్పుడు మీరు విన్నదేంటి, మీకు అర్థమైంది ఏంటి అసలు? ఆ చట్టం మాట్లాడే రైతులకు సన్నకారు రైతులకు మాకు తెలియదు కదా మేడం, ఆ చట్టాలు అనేది ఏందో. ఈ చాలా మంది ఉన్నారు మాటలు, ఈ చట్టం గురించి తెలియని వాళ్ళు, ఈ చదువుకున్న వాళ్ళు, చదువు రాదు మాకు చక్కగా. మీ రైతులకి ఆ చట్టము ఒకటి ఇలా వచ్చింది, దీంట్లో ఇవి ఉన్నాయి ఇవి అనేది ఎంత మంది రైతులకు అది చేరింది అని అనుకోవచ్చు? అసలు చాలా మంది తెలియదు మేడం, అది తెలియదు అసలు. చాలా మంది 100% ఒక 20 మందికే తెలుసు, 80% మంది ఇట్లే ఉండు.
తెలియదు అసలు ఏముంది దాంట్లో, ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఎంతవరకు అది కలిసి వస్తుంది, ఎంతవరకు రాదు అనేది తెలియదు చాలా మంది రైతులకి. 80% మందికి తెలియదు మేడం. అది మేము ఎందుకంటే ఇప్పుడు మధ్య దళారులు వీళ్ళు ఉండకుండా ఈ గవర్నమెంటే ధర పెడతా మేడం. మనం ఇప్పుడు షాప్ లో పోయి కొనుక్కుంటే సబ్బు గింత దీనికి గింత అని ఈ దీనికి గవర్నమెంట్ ఇలా చేస్తే బాగుండదని నా కోరిక మేడం. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి అయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. రైతులు ఎంత అమాయకంగా ఉంటారు, వాళ్ళది అంటే దేని మీద వాళ్ళ ధ్యాస ఉంటుంది అని చెప్పడానికి తిరుపతి అయ్య గారి మాటల్లోనే ఒక అర్థం తెలుస్తుంది. ఎందుకంటే 80% మంది రైతులకు అసలు చట్టం ఏముంది, దాంట్లో ఏం తీసుకొచ్చారన్న విషయం తెలియదు. పంట పండించడం మట్టుకే మా చేతిలో ఉంటుంది, దాని గురించి ఎప్పుడు మాకింత కావాలి అని అడిగిరగడం ముందు నుంచే తెలిసి ఉంటుంటే మాకు కూడా ఎంఆర్పి రేట్ ఫిక్స్ అయి ఉండేదేమో అనేసి అని రకరకాల సందర్భాల్లో రైతుల ఆవేదన తెరమీద తీసుకురావడం మనం చూసాము. మరి కాల్ సిద్ధంగా కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు బీబీ సింగ్ మేడం, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సింగ్ గారు. మేడం, ఈ చట్టము రైతులకు ఒక పద్ధతి ప్రకారము మోసం చేస్తున్నారు మేడం మన సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, నేను కూడా ఒక రైతునే మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఈ చట్టంలో ప్రజలకు నమ్మిస్తున్నారు, రైతులను మోడీ ప్రభుత్వం నమ్మిస్తుంది. ఏమనంటే ఇప్పుడు ఈ చట్టం వల్ల ఎలాంటి మోసం లేదు అని అంటుంది. యాక్చువల్ ఈ చట్టం వల్ల మోసం లేనట్లా చూపిస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు అంటే ప్రభుత్వం కనీసం మద్దతు ధర కూడా ప్రకటించదు. మన ఎక్కడ మార్కెట్ యొక్క మార్కెట్ లో కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున మన రేటును ప్రకటిస్తారు. ఆ రేటు కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున రేటు ప్రకటించడం వలన రైతులు మొత్తం కార్పొరేట్ సంస్థలకు వెళ్తారు. ఆదానియో లేకుంటే మన ముఖేష్ అంబానియో అలా సైడ్ వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళకి అలవాటు చేసేస్తారు ఎక్కువ రేటు కొనడం, ఎక్కువ రేటు కొనడం. వాళ్ళ ఎక్కువ రేటుకు మన కార్పొరేట్ సంస్థలు కొంటాయి కావున మొత్తం రైతులు అటే అమ్మడం మొదలు పెడతారు. తర్వాత ఏం చేస్తారంటే మెల్లమెల్లంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది. సింగ్ గారు, ఇప్పుడు దీనికి సంబంధించి రైతులు ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తున్న విషయం కావచ్చు, ఇదంతా చూస్తున్నాము. కొందరు వాదన ఏంటంటే వాళ్ళు రైతులు కాదండి, దళారులు వచ్చేసి చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్? కామారెడ్డి మేడం, కామారెడ్డి డిస్టిక్ లో పెద్ద కొడల మండల్ కుమార్ సింగ్ తండా గిరిజన ఊరు మేడం. అది నేను కూడా చదువుకున్నా నేను కూడా వ్యవసాయం చేస్తున్నా ఇప్పుడు చదువుకుని కూడా. దాదాపుగా 100 నుంచి 200 మంది మేమే పోయినా మేడం ధర్నాకు, చదువుకున్న వాళ్ళము ప్లస్ అగ్రికల్చర్ చేస్తున్నాం ఇప్పుడు, మొత్తం వ్యవసాయం చేస్తున్నా నేను కూడా. ఓకే, మీ మాటల్లోనే ఆన్సర్ వచ్చేసింది. అయితే ఒక పద్ధతి ప్రకారం మోసం జరుగుతుంది. ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ కార్పొరేట్ సంస్థలకు అలవాటు చేసేస్తారు. ఓకే, అలా తర్వాత ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మెల్లమెల్లంగా మీకు ఎలాగో మన కార్పొరేట్ సంస్థలకు అమ్ముతారు కావున మీకు ఇప్పుడు ఇక్కడ మార్కెటింగ్ అవసరం లేదని గవర్నమెంట్ తరపున మార్కెటింగ్ మొత్తం మూసేస్తారు. బీఆర్ లో కూడా అంతే జరిగింది. అక్కడ ఓకే మూసేసిన తర్వాత ఏం దిక్కుచోచిన స్థితిలో ఉంటాడు అప్పుడు ఎవరు రైతు ఉంటాడు. అటు ప్రభుత్వాలు పట్టించుకోవు, ఎక్కడ అమ్మాలి ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు అమ్మాలి, ఆల్రెడీ మూసేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా మూసేసిన తర్వాత మన కంపెనీలు ఏం చేస్తుంది అంటే ఒకటేసారి డౌన్ చేసేస్తుంది ఇక ఏంటిది మన ప్రైస్ రేట్ ని. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు రేట్ ఫిక్స్ చేసేస్తారు. అంతే, రేట్ ఫిక్స్ చేసేస్తారు మేడం, తర్వాత ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. వాళ్ళంతా ఒకటే మాట మీద ఉన్నప్పుడు ఎక్కడ అమ్ముకున్నా అదే రేట్ ఉంటుంది కదా. ఎక్కడ అవును మేడం, మొత్తం ఒకటే జట్టు ఏంటంటే మొత్తం అంతా వాళ్ళ సిండికేట్, వాళ్ళతో వ్యవస్థ కాబట్టి మీరు ఎన్ని షాప్స్ కి వెళ్ళి తిరిగినా లేకపోతే ఎంత మంది దగ్గరికి వెళ్ళి హోల్సేల్ మార్కెట్ కి వెళ్ళినా సేమ్ అదే రేట్ ఉంటుంది, అందులో మార్పే ఉండదు. ఇంకా రైతు ఎక్కడ పోలేడు, ఏం చేయాలో దిక్కు తోచని మేడం ఒకటేతున్నా మేడం. నాకు ఇప్పుడు దాదాపుగా ఒక 2000 సంచుల బియ్యం పండుతుంది మేడం రైతు నాకు కూడా. ఓకే, లెక్కకే ఉంటది మేడం 300 బస్తాలు వండిస్తున్నామని, దాంట్లో 1 రూపాయి మిగిలేదు మేడం. దాని ట్రాక్టర్ కట్టాలా వాళ్ళకు వీళ్ళకు, తర్వాత మేము మన కంట్రోల్ బియ్యం తింటున్నాం మేడం బయటకేం తెచ్చుకొని. ఘోరంగా నష్టపోయినాం ఈసారి, మేము దాదాపుగా 5-6 లక్షలు నష్టం పోయినాం మేడం. వేసిన పంట పెట్టుబడి రాలేదు మాకు. ఓకే, రైతు ఈ పెట్టుబడి రాక ఒక రకంగా ఇప్పుడు గవర్నమెంట్ మోసం చేస్తుంది, మొత్తం కూడా తట్టుకోలేకపోతున్నాం మేడం. కొంతమంది ప్రొఫైల్ పీకి పెడుతున్నారు మేడం, రైతులను ద్రోహం కిందకి దేశ ద్రోహాన్ని పెడుతున్నారు మేడం ఆ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు. మాలాంటి రైతులకు కూడా దేశ ద్రోహాన్ని ఇస్తారు మేడం అట్లా మాట్లాడితే. రాజకీయ నాయకులు అనడం వేరు, మన అంటే మనలో ఉండే మనుషులు కూడా. ఎందుకంటే ఇందాక ఒక కాలర్ కూడా ఫోన్ చేసి లేదండి రైతులు ఎవరు కాదండి, వాళ్ళంతా ఖచ్చితంగా దళారీ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళే ఏదో ఏంటిది నెడుతున్నారు, ఆ రైతులు ఎవరు కాదండి అనేసి అని మనలో ఉన్న వాళ్ళు కూడా అండం, వాళ్ళు అండం వేరు, మనలో ఉన్న వాళ్ళు కూడా అవే కామెంట్స్ చేయడం ఇక్కడ అందరికి బాధించే విషయం. థ్యాంక్ యూ సింగర్. అసలు కళ్ళలో వాటర్ వచ్చింది మేడం ఒక రైతుకు ఒక. ఓకే, థ్యాంక్ యూ సింగర్, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అలాగే ధర్నాకు సంబంధించి రైతులు ఉన్నారు,
అలాగే ఎంత నష్టపోతున్నారు, చట్టాల్లో ఆ సవరణలు చేసే ముందు కాబట్టి చట్టాలు తీసుకొచ్చే ముందు కావచ్చు ఎవరిని అడిగి సంప్రదించి, ఏ రైతు సంఘాలతో కావచ్చు, ఏ రైతులతో కావచ్చు, వాళ్ళు ముఖాముఖి నిర్వహించడం జరిగింది, వాళ్ళు పడ్డ కష్టం ఏంది, దాంట్లో నుంచి ఏవి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయని ఎక్కడ ఆలోచించారు, పెరుగుతున్న ధరలు ఏంటి, వస్తున్న ఆదాయం ఏంటి, నష్టపోతే ఎవరు ఆదుకుంటున్నారు, వీటన్నింటి గురించి ఏం మాట్లాడకుండా కేవలం ఎక్కడ పడితే అక్కడ పంట అమ్ముకోవచ్చు అన్న విషయానికి సంబంధించి చెప్తున్నారు, తప్పితే మిగతా అంశాలకు సంబంధించి ఎందుకు ప్రస్తావించట్లేదు అంటూ కూడా వారు ప్రశ్నించారు. మరికొంతమందికి ఏంటంటే చట్టంలో ఉన్న లోటుపాట్లు కావచ్చు, అసలు చట్టం ఏం తీసుకొస్తుంది, ఎందుకోసం వచ్చింది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఇప్పటి వరకు కడవరకు రైతుకు కూడా ఆ విషయాలు చేరట్లేదు అన్నది మరొక వాదన. దీనికి సంబంధించి కొందరు మేధావులేమో అది పాజిటివ్ వే అని చెప్తున్నారు, ఇంకొందరేమో అది ఖచ్చితంగా రైతుకు నష్టం చేకూర్చేదే అని కొందరు అంటున్నారు. అలాగే పండించే రైతులు మేము పంట కష్టం చేస్తామంటే ఆ కష్టానికి ప్రతిఫలం ఇస్తే చాలండి, మాకు ఏ చట్టాలు అవసరం లేదు, దాన్ని ఒక్కదాని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేయండి అని మరికొందమంది అంటున్నారు. మరొకళ్ళు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మాది జైత్యాల నుంచి, మాది వినాథ్ మేడం. మీ పేరండి? గంగారెడ్డి. చెప్పండి రెడ్డి గారు. మేడం, ఇది చట్టం బాగా వ్యతిరేకం ఉంది కదా మేడం, ఇది ఓకే. ఇప్పుడు దళారీలు వచ్చి ఇప్పుడు ఏమంటారు, కార్పొరేట్ బయర్ కంపెనీ వస్తుంది మేడం ఇక్కడ. అంటే ఇలా నేను జయప్రకాష్ నారాయణ గారిది విశ్లేషణ వినడం జరిగింది. రైతులకు అర్థం కావట్లేదు, ఇది ఖచ్చితంగా వాళ్ళకు లాభదాయకం అయింది అనేసి ఆయన అంటున్నారు. రెడీ గారు, నమస్తే మేడం. టీవీ చూడొద్దు ప్లీజ్ దయచేసి. టీవీ కట్టేసాం మేడం. చెప్పండి. అదే ఇప్పుడు దళారీలు వచ్చి ఇప్పుడు మాకు బయర్ కంపెనీ ఒక సీట్ ఉంది మేడం. ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము ఇస్తాం, మేమే ఉంటాం అంటున్నారు మేడం వాళ్ళు. అంటే మేము చెప్పిన పద్ధతి ప్రకారం చేయాలి, చేయకుంటే గిట్టద్ద అంటే మా అగ్రిమెంట్ రాసి అగ్రిమెంట్ వైట్ పేపర్ రాశారు మేడం వాళ్ళు. మీ కంపెనీ లోగో ఉన్న పేపర్ రాశారు మేడం వాళ్ళు. ఓకే. వీళ్ళు ఏతారంటే లాస్ట్కు మాకు 4 ఎకరాలు పెడితే 14 క్వింటల్ అడ్డు వస్తుంది, ఎవరు చెప్పుకుంటారు మేము? ఖచ్చితంగా అది వాళ్ళ అంటే లోగో ఏమి ఉండదు కాబట్టి, ఒట్టి సాదా పైనామా కాబట్టి అది కౌంట్ కాదు. అట్లా వీళ్ళు ఇప్పుడు ఈ ప్రత్యే చట్టం కూడా కట్టు ఉంటుంది మేడం, ఈ ప్రత్యే చట్టం కూడా కట్టు ఉంటుంది. దళారీలు వచ్చినప్పుడు కంపెనీ లోగో ఉంటే మేము రైతులు ఎవరైనా సిద్ధంగా ఉంటాం పెట్టడానికి. ఓకే, అంటే ఖచ్చితంగా పద్ధతి ప్రకారం అది స్టాంప్ ఉండి ప్రతి దానికి రాతపూర్వకంగా అగ్రిమెంట్ అనేది ఉంటే ఓకే. ఓకే, లేకుంటే ఈ చట్టం వేస్ట్ మేడం ఇది. ఓకే, అంటే ఎండ్ ఆఫ్ ద డే పంట ఎలా వచ్చినా వాళ్ళు అన్న రేటు కొనాల్సిందే, దానికి సంబంధించిన అన్ని వాళ్ళు చూసుకోవాల్సిందే. దానికి సంబంధించి ఖచ్చితమైన అగ్రిమెంట్ విత్ రాతపూర్వకంగా ఉండాలి, అంతేనా? ఉండాలి మేడం. వైట్ పేపర్ రాస్తే మాకు వేస్ట్ మేడం ఇది. ఓకే, అంటే లాభం వచ్చింది అనుకో, వాళ్ళది నష్టం వచ్చింది అనుకో, మేమేం చేయలేము, అంతే కదా? అంతే అంతే, నష్టం వస్తే మేము ఏం అరిగడ్డ అమ్ముకున్నాం, మాకు నష్టం అయితే పూర్తి లేదు మేడం. అరిగడ్డ అమ్ముకున్నాం సరిపోతాయి, అరిగడ్డ కూడా అమ్ముకున్నాం. ఎలా ఉంటుంది దళారీ వ్యవస్థతో, అంటే ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం అనేది వైట్ పేపర్ మీద మాత్రమే అగ్రిమెంట్ ఉంటుంది, మంచి అయితే ఏం ప్రాబ్లం లేదు, బట్ ఏదైనా కాస్త పంటలో అటు ఇటు అయితే మాత్రం చేతులు ఎత్తేస్తారు, ఆ తర్వాత ఎవరిని అనడానికి కానీ వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ కానీ వాల్యూ ఉండదు అనేది రైతుల ఆవేదన. మరొకళ్ళు తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? నా పేరు బాలు అండి. మాది చెప్పండి బాలు గారు. ఈ గత 10 రోజుల నుంచి రైతు సంబంధించిన ఈ 3 చట్టాలకు సంబంధించిన వ్యతిరేకతను చూస్తా ఉన్నాము. ఓకే. చాలా దీని మీద విమర్శలు సద్విమర్శలు కూడా ఉన్నాయి. రైతు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఈ రోజు ఉత్పత్తులని పెంచుతూ ఈ రోజు అందరికీ అండగా నిలుస్తున్న రైతుకి అండగా ఉండాల్సిన ప్రభుత్వాలే చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి మేడం. అంటే మేడం, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఉత్పత్తికి ఒక MRP ఉంటుంది ఈ రోజు. అవును. కానీ రైతు ఉత్పత్తికి MRP లేకపోవడం చాలా దయనీయమైంది మేడం. అవును. అట్లనే ఈ రోజు ప్రేరేపిత ఉద్యమాలు అనే చాలా సోకాల్డ్ లీడర్స్ మాట్లాడుతూ ఉన్నారు. అవును. దీంట్లో ఎవరు ప్రేరేపితమైన లేరు, వాస్తవంగా ఈ రోజు రైతులు చేస్తా ఉన్నారు. అంటే ప్రేరేపితమైన ఉద్యమాలు అయినా కూడా అన్ని దెబ్బలు తిన్న తర్వాత ఉండరండి, ఒకటైతే వాస్తవం నిజంగా,
ప్రేరేపిత ఉద్యమాలు జరిగినప్పుడు ఆ లాఠీ దెబ్బలు తిన్నప్పుడు చెదరగొట్టినప్పుడే వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ బెదరక చెదరగొట్టడానికి దాని అవాస్ పాలు చేయడానికి ప్రభుత్వం యంత్రాంగం కూడా చాలా పనిచేస్తుంది, కానీ వాళ్ళు అన్నింటినీ ఓర్చుకుని దెబ్బలు తిని కూడా చాలా శాంతియుతంగా ఇది మొత్తం దేశం నలుమూలలా విస్తరించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రపంచ దేశాలని కూడా ఆల్మోస్ట్ ఆల్ కదిలించారు, వాళ్ళ సపోర్ట్ ని కూడా రాబట్టగలిగారు, అవునన్నా కాదన్నా? ఇంకా ప్రభుత్వం మొత్తం కూడా పంతానికి పోతా ఉంది. ఈ రోజు జరిగినటువంటి వైఫల్యాన్ని సవరించుకునే ప్రయత్నం చేయకుండా బేదజాలకు పోతూ ఈ రోజు రైతుల ఆవాస్ పడడానికి లేదా ఈ రోజు మా తెలంగాణ గవర్నమెంట్ లోనే అసలు ధర్నా చౌకులే ఉండొద్దన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ధర్నాకు దిగే ప్రయత్నంలో రాజకీయం చేస్తుంది తప్ప వాస్తవాలని ప్రజలకు రైతులకు వివరించే ప్రయత్నం మట్టికి చేస్తలేదు మేడం. చాలా దయనీయమైంది. అన్నట్టు రైతుకు ఈరోజు అన్నము రామచంద్రాన్ని అలమటించే పరిస్థితి మేడం. ఇది చాలా దుర్భరమైంది, దయనీయమైంది, దుర్మార్గమైంది మేడం. ఇది ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూస్తున్నారు కదా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి, బట్ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో తమ ధర్నాలు కొనసాగుతాయి, దిగ్బంధనం చేస్తాము, దేశవ్యాప్తంగా రైతుల పవరేంటో చూపిస్తామంటూ కూడా ఇవాళ సవాల్ విసరడం జరిగింది. దానికి సంబంధించి రైతులు కూడా ముక్త కంఠంతో ఖచ్చితంగా కొత్త చట్టాన్ని ఒప్పుకునేది లేదు, మేము చెప్పిన అంశాలను పొందుపరిస్తే తప్పితే అదర్వైజ్ అయితే వెనక్కి తగ్గేది లేదు అనేసి అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది, ఎటు వెళ్తుంది అనేది మాత్రం తెర మీద చూడాల్సిందే. స్పెషల్గా కంటిన్యూ చేద్దాం, కంటిన్యూ చేసి షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. స్టే విత్ అస్.